ప్రిక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండో ఛానల్ రూపమ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నువ్వెంత సౌమ్య అయినా మా అన్నుపడితే సేమ్యానే జబర్దస్త్ యాంకర్ సౌమ్య గారిని ఉద్దేశించి జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో హైపరాధి గారు వేసిన పంచది తెలుగు టీవీ ఛానల్స్ హిస్టరీలో ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి మరెన్నో ప్రోగ్రామ్స్ స్టాప్ అయ్యాయి కానీ స్టాప్గా రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఏడు నుంచి అందరినీ అలరిస్తున్న షో ఏదైనా ఉందా అంటే అది జబర్దస్త్ మాత్రమే అని చెప్పొచ్చు యాంకర్లుగా అనసూయ భరద్వాజ్ గారికి రష్మి గౌతమ్ గారికి స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చిన షో జబర్దస్త్ జడ్జులుగా నాగబాబు గారు రోజా గారు మనో గారు ఇంద్రజ గారు ప్రస్తుతం కామెడియన్ కృష్ణ భగవాన్ గారు కూడా వ్యవహరిస్తున్న షో జబర్దస్త్ ఎంతోమందికి మందికి గుర్తింపును తీసుకొచ్చి ఎన్నో అవకాశాలు కల్పించి సినిమాల్లో కూడా రాణించేలా చేసిన అత్యద్భుతమైన షో జబర్దస్త్ అలాంటి జబర్దస్త్ జబర్దస్త్గానే మిగిలిపోకుండా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పద్నాలుగు నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ అనే పేరుతో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది ప్రతి గురు శుక్రవారాల్లో ఈటీవీలో రాత్రి తొమ్మిదిన్నరకి ప్రసారమయ్యే ఈ షోకి టీవీలోనే కాకుండా యూట్యూబ్లో కూడా విపరీతమైన ఆదరణ ఉంది జబర్దస్త్లో ఎపిసోడ్ లేదా స్కిట్స్ అప్లోడ్ అయ్యాయి అంటే చాలు నిమిషాల్లో మిలియన్స్లో వ్యూస్ రావడం సర్వసాధారణం అలాంటి అద్వితీయమైన ప్రజాదరణ పొందిన జబర్దస్త్ ప్రోగ్రాంలో వ్యక్తిగత కారణాలతో పాటు సినిమాల్లో బిజీ కావడంతో తొమ్మిదేళ్ల పాటు యాంకర్గా వ్యవహరించిన అనసూయ గారు తప్పుకోవడంతో కొన్నాళ్ల పాటు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండింటినీ మేనేజ్ చేశారు రష్మి గారు కానీ ఆడియన్స్ మాత్రం కొత్త యాంకర్ ఎవరో ఒకరు వస్తే షో మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అనుకుంటున్న సమయంలో ఎంతో మంది యాంకర్ల పేర్లు వినిపించాయి కానీ ఫైనల్గా సౌమ్యారావు గారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిన టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ నుంచి జబర్దస్త్ యాంకర్గా రవ్బోతున్న విషయం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున ఈటీవీ రిలీజ్ చేసిన ప్రోమోతో స్పష్టమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్ ప్రేమికులంతా చేస్తున్న పని అసలు ఈ సౌమ్య ఎవరు ఆమె వయసు ఎంత ఏం చేస్తున్నారు ఆమెకి పెళ్ళయిందా తెలుగొచ్చా ఆమె టెంపరీ యాంకరా లేక పర్మనెంట్ యాంకరా ఇలా చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో గూగుల్ తల్లిని యూట్యూబ్ తండ్రిని వేధిస్తూ హింసిస్తున్నారు ఈ నేపథ్యంలో సౌమ్య గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సౌమ్య గారి పూర్తి పేరు సౌమ్యారావు నడిగ్ కానీ సౌమ్య గారి అసలు పేరు మాత్రం సౌమ్య సరదా కానీ అందరూ సౌమ్యారావు అని పిలుస్తారు సౌమ్య గారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కర్ణాటకలో ఉన్న శిమోగ పట్టణంలో జన్మించారు సౌమ్య గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా షికారిపుర గర్ల్స్ హై స్కూల్లో సాగింది ఆ తర్వాత బెంగళూరులో ఉన్న కూవెంపు యూనివర్సిటీలో చదువుకున్న సౌమ్య గారు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్లో డబుల్ గ్రాడ్యుయేషన్ చేశారు నిజాయితీ గల జర్నలిజంపై ఎంతో ఆసక్తితో ఆ రంగంలోకి ప్రవేశించిన సౌమ్య గారు మొదట్లో మోడలింగ్ రంగంలో కూడా రాణించారు కన్నడలో ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా కూడా పనిచేసిన సౌమ్య గారు జర్నలిజంలో తనకున్న అవగాహనతో తానే స్వయంగా స్క్రిప్ట్ కూడా రాసుకుని అత్యద్భుతంగా న్యూస్ ప్రజెంట్ చేసేవారు దాంతో తక్కువ సమయంలోనే న్యూస్ రీడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పదిహేడులో జీ కన్నడ ఛానల్లో పట్టేదారి ప్రతిభ అనే సీరియల్లో అతిథి పాత్రలో నటించడం ద్వారా తన బులితర కెరీర్ని మొదలుపెట్టిన సౌమ్య గారు ఈ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి తనలో దాగి ఉన్న ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని కూడా బయటకు తీశారు ప్రతి ఒక్కరిని సరదాగా అనుకరిస్తూ సెట్లో అందరికీ వినోదాన్ని పంచేవారు ఆ టాలెంట్తోనే యూట్యూబ్లో రిలీజ్ అయిన తన మొదటి జబర్దస్త్ ప్రోమోలో తన సీనియర్ యాంకర్ రష్మి గౌతమ్ గారిని కూడా అచ్చు గుద్దినట్టు అనుకరించి అందరి దృష్టిని తన వైపు మలుచుకున్నారు సౌమ్య గారు అయితే సౌమ్య గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు అయినప్పటికీ సౌమ్య గారికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం తమిళ టీవీ సీరియల్స్ చెప్పాలి తమిళ్లో సన్ టీవీలో ప్రసారమైన వల్లి అనే సీరియల్లో దెయ్యం పాత్రలో నటించి మొదటి సీరియల్తోనే ప్రతిభావంతమైన నటిగా నిరూపించుకున్న సౌమ్య గారికి రోజా అనే సీరియల్లో చేసిన సాక్షి పాత్ర మరింత మంచి గుర్తింపు తీసుకువచ్చింది అప్పటి నుంచి వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్న సౌమ్య గారికి తమిళ్లోనే విజయ టీవీలో వచ్చిన నెంజం మరపు సీరియల్లో చేసిన వెలన్ పాత్ర తెలుగులేని గుర్తింపును తీసుకువచ్చింది అదే సీరియల్ తెలుగులో మాటీవీలో మనసు మాట వినదు పేరుతో ప్రసారమైంది తెలుగులో కూడా సంచలన విజయం సాధించిన ఈ సీరియల్లో సత్య అనే పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించి మెప్పించిన సౌమ్య గారికి ఈ సీరియల్ చూసిన ఎంతో మంది సీరియల్లో సౌమ్య గారి నటన చూసి విపరీతంగా తిడుతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండటంతో ఒక సమయంలో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు సౌమ్య అయితే సీరియల్ యూనిట్తో పాటు ఆ సీరియల్ డైరెక్టర్ నిన్ను అంతలా తిడుతున్నారంటే నువ్వు గా ఎంత బాగా చేస్తున్నావో అర్థం చేసుకో అంటూ తన యాక్టింగ్ ప్రో ప్రోత్సహించడంతో సన్ టీవీలో ప్రసారమైన మిన్నల్లే సీరియల్లో వర్షానే పాత్రలో నటించి తన నటనకు నిరాజనాలు అందుకున్నారు ఆ వెంటనే జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన తిరుమతి హిట్లర్ సీరియల్లో అర్చన అనే పాత్ర ద్వారా తన నటవి స్వరూపాన్ని చూపించి బులితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సౌమ్య గారికి తెలుగులో మంచి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ అని చెప్పాలి ఈ సీరియల్లో కూడా సత్య అనే పాత్రలో నటిస్తున్న సౌమ్య గారు ఈటీవీ ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రసారమైన స్పెషల్ ప్రోగ్రామ్ లో వచ్చిరాని తెలుగుతో సంచుల్లో పంచులు నింపుకుని మరి అందరినీ ఆడుకునే అధికారికి దిటుగా కౌంటర్లు ఇవ్వడంతో కొత్త యాంకర్ అన్వేషణలో ఉన్న ఈటీవీ యాజమాన్యానికి మల్లె ప్రొడక్షన్ కి వెతకబోయిన యాంకర్ కళ్ళకు కనిపించినట్టు అయింది అనుకున్నదే తడువుగా కొత్త యాంకర్ గా సౌమ్య గారిని ఫిక్స్ చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున ఒక ప్రోమో రిలీజ్ చేసింది జబర్దస్త్ టీం అందులో యాంకర్ గా ఉన్న సౌమ్య గారికి పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ తక్కువగా రావడమే కాకుండా షోకి కొత్త కాలం వచ్చిందంటూ కామెంట్స్ చేశారు నటిజన్స్ అయితే అందరిలోనూ ఒక్కటే ఆలోచన ఏకంగా తొమ్మిదేళ్ల పాటు షోని తమ బుద్ధస్కంధాలపై నడిపించిన అనసూయ గారు రష్మి గారి స్థాయిని స్థానాన్ని సౌమ్య గారు అందుకోగలుగుతారా అని అయితే అన్నిటికన్నా ముఖ్యంగా సౌమ్య గారి గురించి అందరూ వెతుకుతున్న సమాచారం సౌమ్య గారికి పెళ్ళయ్యిందా అని దానికి సమాధానం ఒక్కొక్కరు కోలా చెప్తున్నారు కొందరు పెళ్ళవ్వలేదని కొందరు అయ్యింది కానీ భర్త పేరు ఆయన ఏం చేస్తున్నారో తెలియదు అని ఈ ప్రశ్నకు సమాధానం అందరినీ కాస్త నిరాశపరిచేది సౌమ్య గారికి రాహుల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పెళ్ళయ్యింది ఆయన వైఫ్ లేకుండా ఆయన బతకగలరేమో కానీ వైఫై లేకుండా మాత్రం బ్రతకలేరు పెళ్ళయ్యేటప్పటికీ సౌమ్య గారి భర్త విదేశాల్లో ఉన్నారు పెళ్ళైన సంవత్సరం తర్వాత ఆయన ఇండియా వచ్చారు అప్పుడు తన భర్తకి మొదటిసారి ప్రేమగా ఉప్మా చేసి పెట్టారు సౌమ్య అయితే అది తిన్న సౌమ్య గారి భర్త కంట కన్నీరు జలపాతంలో కారుతూ ఉండడంతో ఏంటండి అలా ఏడుస్తున్నారు అని అడిగారట సౌమ్య ఇది ఏడుపు కాదే ఆనంద బాష్పాలు అని చెప్పారు ఆయన కానీ ఆ ఉప్మాని సౌమ్య గారు తిని చూస్తే అందులో మిర్చి ఘాటు ఎక్కువ అవ్వడంతో ఆయన కంట కన్నీరు ఎందుకు వస్తుందో అర్థమైందట పెళ్ళయ్యే నాటికే సౌమ్య గారి ఇంట్లో వంట మనిషి ఉండేవారు ఆమె సౌమ్య గారిని ఏ పని చేయనిచ్చేవారు కాదు అభిమానంతో కాదు సౌమ్య గారు వంట నేర్చుకుంటే తన పని ఎక్కడ పోతుందో అని కానీ సౌమ్య గారి భర్త మాత్రం తన భార్య తనకు వంట చేయాలని ఆదేశించడంతో సౌమ్య గారు వంట నేర్చుకోక తప్పలేదు కోవిడ్ కారణంగా వచ్చిన లాక్డౌన్ సమయంలో యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకున్నారు సౌమ్య మరోవైపు సౌమ్య గారి భర్త రాహుల్ గారు మాత్రం ప్రపంచ దేశాల్లో చేసే అన్ని వంటలు చేయగలరు ఆ వంటలు తినగలరు కూడా శ్రీమంతుడు సీరియల్ డైరెక్టర్ రమణ గారు సౌమ్య గారి గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ సౌమ్యకి తెలుగు రాకపోయినా తెలుగు వచ్చిన అసిస్టెంట్ని పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు భోజనం చేసేటప్పుడు టీ తాగేటప్పుడు ఇలా సమయం దొరికినప్పుడల్లా తన సీన్ చదివించుకొని శ్రద్ధగా అలకించి మరింత శ్రద్ధగా ప్రాంప్టింగ్ ఇస్తుంది శ్రీమంతుడు సీరియల్ నటీనటుల్లో బెస్ట్ అని నేనైతే సౌమ్య పేరే చెప్తానని చెప్పడం సౌమ్య గారు తన వృత్తి పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో తెలియజేస్తుంది మొదట్లో తన పాత్రకి ప్రాంప్టింగ్ ఇవ్వడం సౌమ్య గారికి చాలా కష్టమయ్యేది కానీ పట్టుదలతో తమిళ భాషను నేర్చుకున్న సౌమ్య గారు ఇప్పుడు తమిళ్లో అనర్గలంగా మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు తెలుగు కూడా నేర్చుకుంటున్నారు తమిళ్ హీరో విక్రమ్ గారంటే విపరీతంగా ఇష్టపడే సౌమ్య గారికి కన్నడలో సుదీప్ గారంటే చాలా ఇష్టం టీవీ రంగంలోకి రాకముందు టిక్ టాక్ డబ్ స్మాష్ ఇన్స్టా రీల్స్లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు సౌమ్య తాను హీరోల్ని హీరోయిన్లని ఆదర్శంగా తీసుకోనని స్వాతంత్ర సమరయోధులు సైనికులు సమాజానికి సేవ చేసేవారిని మాత్రమే స్ఫూర్తిగా భావిస్తానని చెప్పే సౌమ్య గారు తనకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని వెచ్చించి పల్లెటూర్లకి కనీస అవసరాలైన తాగునీరు రోడ్లు వేయించడం మరుగుదొడ్లు నిర్మించడంలో తన వంతు సాయం చేయాలని ఉందని తన ఆకాంక్షను తెలియజేశారు సౌమ్య గారు మంచి గాయని కూడా సౌమ్య గారి తల్లి మంచి సింగర్ కావడంతో ఆమె స్ఫూర్తితో పాటలు పాడడం హాబీగా ఏర్పరచుకున్నారు సౌమ్య గారు అయితే సౌమ్య గారి తల్లి క్యాన్సర్ కారణంగా అనారోగ్యం పాలవ్వడంతో తన తల్లిని సొంత బిడ్డలా కొన్ని సంవత్సరాల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు సౌమ్య సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కూడా తమ పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు వాటిని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆరాటపడుతూ ఉంటారు కానీ తన పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు ఫోటోలు కానీ ఎప్పుడు ఎక్కడా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి ఇష్టపడిన సౌమ్య గారు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వబోతున్నారు జబర్దస్త్లో అంతకుముందు యాంకర్గా ఉన్న అనసూయ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది కేవలం అనసూయ గారి కోసమే ఆమె అందం అభినయం అల్లరి కోసమే షో చూసే ప్రేక్షకులు ఎంతోమంది అలాంటి అనసూయ గారి స్థానంలో జబర్దస్త్కి కొత్తగా యాంకర్గా వస్తున్న సౌమ్య గారు ఈ షో ద్వారా అనసూయ గారిని మరపించే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మదొక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబింద్ థ్యాంక్ యూ